ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి సర్వోత్తమ నామం పేరిట హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు మీరంతా? ప్రతిరోజు అప్లోడ్ చేయబడుతున్న ఈ వాగ్దానాలను బట్టి మీలో చాలామంది ఆధ్యాత్మికంగా దీవెన పొందుతున్నట్లు మీరు పంపిస్తున్న ఉత్తరాలను బట్టి, రాస్తున్న ఈమెయిల్స్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. నిజమే, ఒక క్రైస్తవునికి బలం, స్ఫూర్తి, ప్రేరణ దేవుని వాగ్దానాలే. పరిశుద్ధ లేఖనాల్లో ఎన్నో వాగ్దానాలు ప్రభువు మన కోసం ఉంచాడు. ఒక్కొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేయడం వలన దేవుని మహిమను, ఆయన ప్రభావాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఈరోజు వాగ్దానంగా కీర్తనల గ్రంథం 97వ కీర్తన 11వ వచనం చదువుదామా? టర్న్ విత్ మీ టు సామ్ 97 అండ్ వర్డ్స్ 11. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయుల కొరకు ఆనందం దేవుడు ఆల్రెడీ విత్తి ఉన్నాడట. ప్రతిఫలంగా ఇస్తున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు ఆయన! నీతిమంతులుగా ఎవరైతే బ్రతుకుతున్నారో, దేవుని నీతితో ఎవరైతే నింపబడుతున్నారో, వారి జీవితాలు వెలుగుతో నింపబడిన జీవితాలు. ఒకప్పుడు మనందరం చీకట్లోనే తిరిగిన వారం, గాఢాంధకారములో, పాపాంధకారములో, మరణాంధకారములో చిక్కుబడి ఆనందం లేక, సంతోషం లేక బ్రతికిన మనలను యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మన కోసం మరణించడం వలన తన ప్రాణాన్ని మన కోసం త్యాగంగా అర్పించి చీకట్లో ఉన్న మనందరినీ ఆయన వెలుగులోనికి తీసుకొచ్చారు. అంధకార సంబంధమైన అధికారంలోంచి దేవుడు మనల్ని విడిపించి తన రాజ్య నివాసులుగా చేశాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం ఇకపై చీకటి వారం కాదు, చీకటిలో సంచరించే వాళ్ళం కాదు, వెలుగును ప్రేమించే వాళ్ళం, వెలుగులో సంచరించే వాళ్ళం. దేవుడు అలాంటి ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి ఎవరైతే దేవుని నీతిని ప్రేమిస్తారో, దేవుని నీతితో నింపబడాలనుకుంటున్నారో, వారి జీవితాలన్నీ కూడా వెలుగుమయమై ఉన్నాయి. వెలుగుతో వారు నింపబడి వెలుగులో నడుస్తున్నారు. యథార్థంగా బ్రతికే వారి కోసం దేవుడు ఆనందాన్ని విత్తాడట. యథార్థమైన భక్తి, యథార్థమైన ప్రార్థన, యథార్థమైన విశ్వాసం, యథార్థమైన వాక్య పఠనం దేవుడు చూడాలని, ఆయన మెచ్చుకోవాలని, ఆయన మెప్పు కోసం భక్తి చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, వారు యథార్థంగా జీవించేవారు, వారి కోసం దేవుడు ఆనందాన్ని విత్తాడట. నీవు నీతితో నింపబడ్డావు అంటే, యథార్థంగా బ్రతుకుతున్నావు అంటే, అవేవో వృధా అయిపోయే కార్యాలు కాదు, వాటికి ప్రతిఫలం ఉంది. దేవుడు నీకు వెలుగును మరియు ఆనందాన్ని విత్తి ఉన్నాడు. లోకములో ఎవ్వరు ఇవ్వలేని ఆనందం, సంపదలు, సిరి సంపదలు, ఐశ్వర్యాలు, లోక సంబంధన భోగాలు ఇవ్వలేని ఆనందాన్ని దేవుడు ఉచితంగా మన హృదయాల్లో ఉంచాడు. ప్రపంచంలో రెండు రకాల ప్రజలుంటారు. ఆనందం కొరకు బ్రతికే వాళ్ళు ఉంటారు, ఆనందంతో బ్రతికే వాళ్ళు ఉంటారు. ఆనందం కొరకు బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటు ఇటు తిరుగుతూ ఉంటారు, పరుగులు పెడతా ఉంటారు, ఆనందం కోసం బ్రతుకుతారు వాళ్ళు. కానీ దేవుని బిడ్డలు ఆనందంతో బ్రతుకుతారు. ఎందుకోసం తెలుసా? మహిమాన్వితుడైన దేవుడు, ఆనంద ప్రదాత అయిన దేవుడు, శాంతిదాత అయిన దేవుడు మన హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆనందం ఎక్కడో ఉందని పరుగులెత్తాల్సిన పనిలా, మనలోనే దేవుడు ఆనందాన్ని ఉంచాడు. అలాంటి అమోఘమైన, ఆశ్చర్యకరమైన జీవితం నీకు కావాలా? రా ప్రభు దగ్గరికి, దేవుని నీతితో నీ హృదయాన్ని నింపుకో, యథార్థంగా బ్రతుకును. నీవు చేసే ప్రతి పని యథార్థంగా చేయి, దేవుడు ప్రతిఫలమిస్తాడు, ఆనందాన్ని హృదయంలో దేవుడు ఉంచుతాడు. ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా కూడా క్లెయిమ్ చేసి దేవుని మహిమలో ఆనందించండి. మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ప్రేమగల మా తండ్రి, నీతితో నింపబడిన వారి కోసం వెలుగును, యథార్థంగా బ్రతికే వారి కోసం ఆనందాన్ని విత్తిన దేవుడు గనుక నీకు స్తోత్రాలయ్యా. మా ప్రియులను బలపరచండి. ఎవరైతే ఇంకా చీకటిలో ఉన్నారో వెలుగులో నడిపించండి. దుఃఖంలో, వేదనలో, కష్టాల్లో, నిట్టూర్పుల్లో ఉన్నారో ప్రభువా, వారికి నీ ఆనందాన్ని దయచేయమని కోరుతాం. నీ శాంతితో వారిని నింపండి, అద్భుతాలు చేయండి. నీ కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారని వాక్యం రాయబడిన రీతిగా మా ప్రియులందరి జీవితాలు ఈ రోజంతా అద్భుతాలు చేయమని కోరుకుంటూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.